అందరికీ నమస్కారం అండి ఏంటి ట్వంటీ ట్వంటీ రిలీజా వస్తుందా అని నా నా సినిమా మీద పడద్దు వీళ్ళే మూడు సంవత్సరాలు తీశారు నేను తీస్తే తప్ప కాదు అంటే మూడు సంవత్సరాలు కాదు నేను మూడు సంవత్సరాలకు ముందు మొదలు పెట్టాను మొదలు పెట్టాను అని చెప్పాడు ప్రొడ్యూసర్ ఏమో కవరింగ్ ఇస్తున్నాడు సిక్స్ మంత్స్ ముందు నుంచి పెట్టామని మధ్యలో అమ్మాయి లీక్ చేసింది సినిమా ఇయర్ బిగినింగ్ లో మొదలు పెట్టాం ఈ రెండింగ్ లో ఫంక్షన్ వచ్చిందని చెప్పి అమ్మాయి లీక్ చేసింది సో ఈళ్ళే సంవత్సరం పాటు సినిమా తీస్తే నేను తీయకూడదా దీకూడదాం ఓకే ఇప్పుడు నాకు డైరెక్టర్ పేరు కన్ఫ్యూజన్ వచ్చింది రీతు వర్మ ఓకే కొత్త డైరెక్టర్లందరికీ ఇదొక ఎగ్జాంపుల్ అండి డైరెక్షన్ కొత్తగా డైరెక్షన్ ఛాన్స్ కోసం ట్రై చేసేవాళ్ళందరికీ ప్రొడ్యూసర్ మిమ్మల్ని నమ్మి సినిమా పెట్టాలి అంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ రావాలి ఆఫ్కోర్స్ కథ నచ్చాలి బట్ దాంతోపాటు సినిమా సరిగ్గా చేయగలడా ఫుల్గా తీసుకెళ్ళడా అని కాన్ఫిడెన్స్ రావాలండి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వే నాకు నాకు తెలియదు నాకు ప్రత్యక్షంగా తెలియదు నాకు చెప్పింది ఏంటంటే హీ హ్యాడ్ హిస్ హోల్ టీమ్ ఫామ్డ్ మొత్తం టీమ్ అంతా ఫామ్ చేసుకొని సినిమా స్టైలింగ్ ఎలా ఉండాలి సినిమా లుక్ ఎలా ఉండాలి డిఐ తన డిఐ సెటప్ కూడా లోపల పెట్టుకొని ఇంక్లూడింగ్ విజువల్ ఎఫెక్ట్స్ కూడా ఒక టీం చిన్న టీమ్లా పెట్టుకొని కంప్లీట్ బిగినింగ్ నుంచి ఎండ్ వరకు సినిమా ఇదిగో ఈ విధంగా నేను తీసి నేను చెప్పింది మీకు చేయగలను కాన్ఫిడెన్స్ క్రియేట్ చేశాడు ప్రొడ్యూసర్స్కి సో దట్స్ అ వెరీ గుడ్ వే ఫార్వర్డ్ ఎవరైనా కొత్తగా డైరెక్టర్ డైరెక్షన్ ఛాన్స్ చేసే వాళ్ళకి జస్ట్ ఒక స్క్రిప్ట్ పట్టుకొని వెళ్ళకుండా మీరు చెప్పిన స్క్రిప్ట్ని మేము తీయగలం అన్న కాన్ఫిడెన్స్ ప్రొడ్యూసర్కి ఇవ్వగలిగితే లైక్ రితేష్

భైరవ సింహ ఇద్దరు పిల్లలు ఇంట్లో ఇద్దరు పిల్లలు ఒకే సినిమాతో ఇంట్రడ్యూస్ అవ్వడం ఆ సినిమా మీ ముందుకు రావడం చాలా చాలా ఎమోషనల్ ఎమోషనల్ థింగ్ అండి అది సినిమా చూశాను సినిమా సేపు స్వీటు కారం ఒకేసారి తింటున్నట్టు అనిపించింది ప్రతి సీను నచ్చేస్తుంది ప్రతి సీన్లో అబ్బా సింహ ఎంత బాగున్నాడు ఎంత బాగున్నాడు ఎంత బాగున్నాడు అనుకుంటున్నాను ప్రతి మ్యూజిక్లోనే అబ్బా భైరవ ఎంత బాగా చేస్తాడు అనుకుంటున్నాను బట్ ఒకే పక్కన మళ్ళీ ఇది ఇందాక రాజ్భవన్ అన్నట్టు కాకి పిల్లలు కాకి ముద్దులాగా మనోళ్ళు కాబట్టి మనకు నచ్చుతుందా నిజంగా నచ్చుతుందా జనాలు కూడా ఇలాగ నచ్చుద్దా నచ్చదా అని టెన్షన్ రెండు తీపి కారణంలాగా అయిపోయినాయి నిజంగా అసలు జడ్జ్మెంట్ అంటే చూస్తుంటే చాలా నచ్చేస్తుంది చాలా బాగున్నారు ఇద్దరు చాలా బాగా చేశారు జనాలకు నచ్చిందా లేదా అన్న టెన్షన్ రెండు రెండు కలగలిపి ఉన్నాయండి ప్లీజ్ ప్లీజ్ గివ్ యువర్ ఆనెస్ట్ ఒపీనియన్స్ ప్లీజ్ వాచ్ ద ఫిల్మ్ ఆన్ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ దట్స్ ద డేట్ నేను ట్వీట్ చేశానండి ఆ రోజు షూటింగ్ చేయను మానేస్తా మానేస్తా అని ఆ రోజు ఎలాగే చెయ్యు హాలిడే సో దట్స్ ఏ హాలిడే హాలిడే ఫర్ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ గో వాచ్ ద ఫిల్మ్ అండ్ ఐ విల్ బీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ యువర్ ఒపీనియన్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ వెరీ గుడ్ ప్రొడ్యూసర్స్ వెరీ సెన్సిబుల్ ప్రొడ్యూసర్స్ సెన్సిబుల్ ప్రొడక్షన్ కంపెనీ మై త్రీ మూవీ మేకర్స్ ఏ ప్రోడక్ట్ స్టార్ట్ చేసినా ఆ ప్రోడక్ట్ని ఆ ప్రోడక్ట్ వాల్యూ మీద ముందుకు తీసుకెళ్తారండి వాళ్ళు జస్ట్ ఏదేదో ఆశలు పెట్టేసుకుని కాకుండా చాలా సెన్సిబుల్గా వర్క్ చేస్తారు సో వాళ్ళ వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది క్లాప్ ఎంటర్టైన్మెంట్ ఈస్ ప్రొడ్యూసింగ్ ద మూవీ అండ్ యా ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఆర్ బాయ్స్ ఆర్ కమింగ్ ఇన్ దిస్ ప్రొడక్షన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రాజమౌళి గారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి